పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథం తెరుద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, ప్రాముఖ్యంగా 6, 7, 8 అధ్యాయాల్లో గిద్యోను యొక్క విజయాలు, అతనికున్న విశ్వాసం, అతడు సాధించిన విజయం, వీటన్నిటిని గురించి మనం కొంత తలపోయడం జరిగింది. గిద్యోను యొక్క తదనంతరం అభిమెలకు అనేటువంటి ఒక వ్యక్తి ఇస్రాయేలులకు న్యాయాధిపతిగా కొంతకాలం పాటు పరిపాలన చేశారు. బైబిల్లో చాలా నేర్చుకోదగినటువంటి అనేకమైన పాఠాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో, ఒత్నీయేలు మొదలుకొని ఉన్నటువంటి న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో, వీరందరి జీవితాల్లో దేవుడు ఇస్రాయేలీలు పాడైపోయినప్పుడు వారి మీదికి అన్యజనాంగాన్ని దేవుడు రప్పించాడు. వారు వీళ్ళను బాధ పెడుతూ ఉంటే, వీళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళ చేతిలో నుండి విమోచించడానికి, వాళ్ళ చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు కొంతమంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుని న్యాయాధిపతుల ద్వారా వారికి విడుదల కలిగించడానికి పూనుకున్నాడు. అలాంటి విడుదలలు దొరికాయి. 6వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు 4, 5 అధ్యాయాలలో దెబోరా ద్వారా దేవుడు వారికి విడుదలను కలిగించాడు. అలాగే 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మిద్యానీయుల చేతిలో నుండి దేవుడు చాలా అద్భుతమైన రీతిలో గిద్యోను ద్వారా కేవలం 300 మంది మట్టి కుండలు చేత్తో పట్టుకొని ఘనమైన విజయాన్ని పొందడానికి దేవుడు ఒక అవకాశాన్ని వారికి కలిగించాడు. గిద్యోను తరువాత వేరొక వ్యక్తి అభిమెలకు అధికారంలోనికి వచ్చాడు. విశేషం ఏమిటయ్యా అంటే, అభిమెలకు దేవుని ద్వారా నియమించబడినటువంటి న్యాయాధిపతి కాడు. గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. గానుగల చాటున మిద్యానీయులకు భయపడి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉంటే దేవుడు అతన్ని పిలిచి ఇశ్రాయేలును విమోచించడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. గిద్యోను ద్వారా ఘనమైన విజయం దొరికింది. చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని అతడు పొందడానికి అవకాశం లభించింది. కానీ గిద్యోను తదనంతరం అభిమెలకు అనేటువంటి ఆయన నాయకత్వాన్ని వహించాడు. అభిమెలకు దేవుని ద్వారా నియమించబడినటువంటి న్యాయాధిపతి కాడు. తనను తానే న్యాయాధిపతిగా ప్రకటించుకొని, తనను తానే అధికారిగా ప్రకటించుకొని, తాను చేసినటువంటి ఒక తప్పుడు ప్రచారం ద్వారా, తాను జరిగించినటువంటి ఒక తప్పుడు విధానం ద్వారా అతడు న్యాయాధిపతిగా లేక వారికి అధిపతిగా మారిపోయాడు. అధికారాలు అన్నీ కూడా దేవుని ద్వారానే ఇవ్వబడతాయి అని అంటూ ఉంటాం మనం. కానీ కొన్ని అధికారాలు దేవుడు ఒక ఎలా చేయొచ్చు, అనుమతించవచ్చు, కానీ అవి దేవుడు నియమించిన అధికారాలు కాదు. ప్రజల యొక్క జీవితాలలో జరుగుతున్న తప్పిదాలు, ప్రజలలో ఉండేటువంటి స్వార్థపరమైన కోరికలు, ప్రజలలో ఉండే సంకుచితమైన స్వభావాలను అనుసరించి కొన్నిసార్లు దేవుడు కొంతమందికి అధికారాలను దేవుడు అనుమతిస్తాడు. దేవుడు నియమించడం వేరు, దేవుడు అనుమతించడం వేరు. అది మీరు బాగా గుర్తు తేడా గమనించాలి. దేవుడు అపాయింట్ చేయడం వేరు, అలాగే దేవుడు అపాయింట్ చెయ్యకుండానే తనంతట తానుగానే వచ్చి నేనే పెత్తనం చేస్తాను అని కుతంత్రంతో, కుచ్చితంతో, మోసంతో, కపటంతో ఎవడైనా ఎంటర్ అయితే దాన్ని కూడా దేవుడు ఒక్కొక్కసారి అనుమతిస్తాడు. అనుమతించినంత మాత్రాన దేవుడు నియమించాడు అని అనుకోవడం తప్పు. దీనికి దానికి మధ్యలో చాలా తేడా ఉంది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి అధికారము దేవుని చేత నియమించబడింది అని అనుకోకండి. అది అనుమతించబడింది. ఎందుకు అనుమతించబడింది అంటారా? మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడు మిద్యానీయులను అనుమతించాడు. మిద్యానీయులను దేవుడే పంపించాడు. వాస్తవంగా చెప్పాలంటే మిద్యానీయులను ఎందుకు పంపించాడు? ఫిలిస్తీయులను ఎందుకు పంపించాడు? అమోరీయులను ఎందుకు పంపించాడు? ఇశ్రాయేలీలను శిక్షించడానికే కానీ ఇశ్రాయేలును రక్షించడానికి కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, వేరు వేరు దేశాల ప్రజలు ఇశ్రాయేలీల మీద పెత్తనం చేశారు, అధికారాన్ని చలాయించారు. ఆ అధికారము వీళ్ళని రక్షించడానికి కాదు, వాళ్ళను భక్షించడానికే. కానీ దేవుడు నియమించుకున్న వ్యక్తులు భక్షించేవాళ్ళు కాదు, దేవుడు నియమించుకున్న వ్యక్తులు రక్షించేవాళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు అభిమేలకు గిద్యోను తదనంతరం అభిమేలకు అధికారంలోనికి వచ్చాడు. ఇంతకు ఈ అభిమేలకు ఎవడు అని అంటే, గిద్యోను గారికి చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా విస్తారమైనటువంటి సంతతి గిద్యోనుకు, 70 మంది పిల్లలట, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 70 మంది సంతానం. ఈయన గారు కూడా గిద్యోను సంతతే, కానీ గిద్యోను అభిమేలకును కన్నది ఎవరి అందంటే ఒక ఉపపత్ని ద్వారా. అలాగే కిందికి మనం ఆ ప్యాసేజెస్ చదువుకుంటే తన దగ్గర ఉన్న ఒక పనికత్తె ద్వారా అభిమేలకును కన్నాడు, ఒక పని మనిషి కొడుకు అభిమేలకు. గిద్యోను చనిపోయిన తర్వాత ఈ పని మనిషి కొడుకు కాస్త బయలుదేరి వాళ్ళ మేనమామల దగ్గరకు వెళ్ళాడు. మేనమామల దగ్గరికి వెళ్ళి వాళ్ళంతందరితో మాట్లాడుతూ, మీరు నా కొరకు మావయ్యలారా, మీరు వెళ్ళండి, షెకెము నివాసులందరూ వినేటట్లుగా వారి మధ్యలో మీరు ఒక పబ్లిసిటీ చేయండి. ఏమిటే అంటే, గిద్యోను యొక్క 70 మంది కొడుకులు మిమ్మల్ని ఏలాలా, లేకపోతే ఒక్కడు మిమ్మల్ని ఏలడం మంచిదా అని వెళ్ళి వాళ్ళ మధ్యలో కొన్ని నినాదాలు, కొన్ని స్లోగన్స్ పలికి మొత్తానికి అవతల వాళ్ళ షెకెము వాళ్ళ యొక్క మనసులన్నిటినీ కూడా నా వైపుకు మరల్చండి, నేను పెత్తనం చేస్తా, నేను నాయకత్వం వహిస్తా అని మొత్తానికి మేనమామలందరినీ కూడా పురికొల్పి మేనమామల్ని పబ్లిసిటీ కోసం పంపించి మొత్తం షెకెము యొక్క వాసులందరి యొక్క మనస్సులను తన వైపుకు మరల్చుకున్నాడు. ఎవరైనా ఒక పనికత్తె యొక్క కొడుకు అభిమేలకు మిగిలినటువంటి ప్రజల యొక్క మనస్సులను తన వైపుకు మరల్చుకున్నాడు, అతడు నాయకత్వంలోనికి వెళ్ళాడు. ఓకే, దీంట్లో ఉన్న స్టోరీ అంతా క్లుప్తంగా చెప్తాను, తర్వాత చదువుకోండి మీరు. ఇప్పుడు అభిమేలకు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యాడు, అధికారి అయ్యాడు. అధికారి అయిన తరువాత చేయాల్సిన పని ఏమిటి? శత్రువులు ఎవరైనా ఉంటే శత్రువులతో తలపడి ఇస్రాయేలీలను కాపాడవలసిన బాధ్యత అధికారిది. కానీ ఇతడు అధికారంలోనికి రాగానే చేసిన పని ఏమిటయ్యా అంటే, గిద్యోనుకు ఉన్న 70 మంది కొడుకుల్ని చంపేశాడు. దేశాన్ని కాపాడవలసిన వాడు దేశంలో అరాచకాలు సృష్టించడం ప్రారంభించాడు. ప్రజలకు సరి అయిన కనువిప్పు లేదు. ఈ రోజుకు కూడా బందీ మార్బలాలను వెంటబెట్టుకుని ప్రచారాలు చేసుకుంటే, ప్రకటనలు చేసుకుంటే నైస్ గా చాలా చక్కగా బాధకారితనం ఒకటి ఉండి దాంతో పబ్లిసిటీ చేసుకోగలిగితే, పబ్లిసిటీ గివ్స్ యూ ఎన్ ఆపర్చునిటీ టు బి ఏ రూలర్. దానికి బైబిల్లో ఉన్నటువంటి అభిమేలకు పెద్ద తార్కాణం. తను తానే రాజుగా ప్రకటించుకున్నాడు, తనకు తానే పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు, తను తానే అధిపతిగా చేసేసుకున్నాడు. అధిపతి అయిన తరువాత మిగిలిన వాళ్ళు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, మిగిలిన వాళ్ళు ఎక్కడైనా మరలా తిరిగి తన అధికారానికి ఎక్కడైనా గండి కొడతారేమో అనే ఉద్దేశం చేత ఇక అతడు పరిపాలన మానివేసి జనాలను సంహరించడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. అదే ఇతడు చేసిన పని. అతడు సమాజంలో ఒక సంస్కరణ కార్యక్రమం చేయలా, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలా, ప్రజలకు కావలసినటువంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలు ఏమి చేయలా, మొత్తానికి అతడు చేసిన పని ఏమిటయ్యా అంటే, సంహారము అనేటువంటి ఒక దాన్ని తన యొక్క ధ్యేయంగా పెట్టుకున్నాడు. పరిపాలనలోనికి వచ్చి విను వెంటనే 70 మంది కుమారులను కాస్త చంపేశాడు. దానికి ముందు జరిగినటువంటి సంఘటన కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది, చూద్దాం. 3వ వచనంలో ఉంది, అతని తల్లి సహోదరులు అతని గూర్చి శకము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అభిమేలకు తట్టుకు తిప్పుకొనిరి. అండర్లైన్ చేసుకోండి అక్కడ అనుకొని అనే మాట ఏమనుందండి అక్కడ? ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అభిమేలకు తట్టుకు తిప్పుకొనిరి. పాపం అనుకుంటున్నారు చాలా మంది జనాలు, ఇతడు మన సహోదరుడు, ఇతడు మనవాడు, ఇతడు మనల్ని ఏదో పోషిస్తాడు, ఇతడు మనల్ని ఉద్ధరిస్తాడు, ఇతడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తాడు, ఇతడు మనోడు అనుకుంటున్నారు జనాలు. మనోడో మనోడు కాదో ఎప్పుడు తెలుస్తుంది? కాలం చెప్తుంది, నువ్వు చేసే కార్యక్రమాలు చెప్తాయి. వీడు మనోడా మనోడు కాదా? దేవుడు సార్వభౌముడైన వ్యక్తి, దేవుని అధికారం గొప్పది, కానీ దేవుని యొక్క అధికారాన్ని మానవుడు తన యొక్క గుప్పిట్లోకి తీసుకొని దేవునికి భయపడకుండా
సమాజానికి ఏమాత్రం సమాజాన్ని ప్రేమించకుండా సమాజాన్ని అంతటిని కూడా రకరకాలైనటువంటి రీతులలో వంచుకుంటూ వెళ్ళిపోయే వంచకులైన వ్యక్తుల ద్వారా సమాజం ఎంత భయంకరమైనటువంటి నాశనానికి ఎంత భయంకరమైనటువంటి దిగజారుడు స్థితికి వెళ్ళిపోతుందో, దేశం యొక్క పరిస్థితులు ఎంతగా అధ్వానంలోనికి వెళ్ళిపోతున్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఏమనుంది ఇక్కడ, ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అభిమేలకు తట్టుకు తిప్పుకొని అనుకుంటున్నాం, కానీ దేవుడు అనుమతించాడా? ఇది మనకు అర్థం కావడం లేదు. దేవుని యొక్క పథకము, దేవుని యొక్క ప్లాను, దేవుని యొక్క ఉద్దేశాలు మన మనస్సులో లేవు, మనము దాన్ని ఆలోచించడం లేదు. మనం అనుకుంటున్నాం కానీ దేవుడు అనుకున్నాడా లేదా, ఇది మనకు అర్థం కావడంలా. నువ్వు అనుకున్నది ప్రతిదీ నీకు అరిష్టం అవ్వచ్చు, కానీ దేవుడు అనుకున్నది నీకు అదృష్టం అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమనుకుంటున్నాడో దానికి మనం ఛాన్స్ ఇవ్వడం లేదు, దేవునికి మనం అవకాశాలు ఇవ్వడం లేదు. మనం అనుకుని మనం అనుకున్న దాని ప్రకారంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. రేపొద్దున అవన్నీ మనకు గుది బండలుగా తయారవుతాయి, మన జీవితానికి ప్రమాదకరంగా తయారవుతాయి. అందరూ తమ మనస్సులన్నింటినీ కూడా ఎవరితో తిప్పుకున్నారు? అభిమేలకు తట్టుకు తిప్పుకున్నారు. అభిమేలకు తట్టుకు తిప్పుకోవడం మాత్రమే కాకుండా అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, ఎక్కడి నుంచి తెచ్చిచ్చారండి డబ్బులు? బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చారు. అంటే ఇది అన్యుల దగ్గర నుంచి వచ్చిందా, అన్య దేవత నుంచి వచ్చిందా, లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చిందా చెప్పండి. ఇది చాలా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం. ఇక్కడ బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతని చేతికి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు వచ్చాయి ఇతని చేతికి. డబ్బుతో ఏం చేయాలి ఇతడు? డబ్బును దేనికి ఖర్చు పెట్టాలి? సమాజం యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. కానీ అభిమేలకు గారు దేనికి ఖర్చు పెట్టాడో చూడండి ఒకసారి. 70 తులముల వెండి తీసుకొస్తే ఆ వెండి తెచ్చినప్పుడు అతనికి ఇయ్యగా, అభిమేలకు అల్లరి జనమును కూలికి పెట్టుకునేను, వారు అతని వశమున నుండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇతనికి మద్దతు? ఎక్కడి నుంచి వచ్చింది? తన తల్లి సహోదరులు చేసిన పబ్లిసిటీలో నుండి, ప్రజలను రకరకాలైన రీతుల్లో మ్యానిపులేట్ చేసి ప్రజలను తన వైపుకు తిప్పుకున్నాడు. తర్వాత గుడిలో నుంచి తనకు సపోర్ట్ ఏదో 70 తులాల వెండి వచ్చింది. దానితో అతడు చేసిన పని ఏమిటయ్యా అంటే అల్లరి జనమును కూలికి పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఇంతకీ వీళ్ళు ఉద్యోగస్తుల కూలోళ్ళ, వాళ్ళందరూ ఎవరి వశంలో ఉన్నారు? దేశక్షేమానికి పాటు పడుతున్నారా? ఇతని వశంలో ఉన్నారా? ఇతను అన్నం పెడుతున్నాడు, తింటున్నారు, ఇతని వెనకమాల పరిగి పరిగెత్తుతున్నారు, ఇతను అరవమంటే అరుస్తున్నారు. అంతే తప్ప ఇంత సంక్షేమ కార్యక్రమం, ఇంత డెవలప్మెంట్, సమాజానికి వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా అనేది దగ్గరకు వస్తే నథింగ్. ఇవన్నీ ఉన్నాయేంటి? గిద్యోన్ దగ్గర కూలోళ్ళు ఎవరండి? నాకు అర్థం కాదు. గిద్యోన్ దగ్గర కూలోళ్ళు ఉన్నారా, లేదా కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారా? గిద్యోన్ ఎంతమందిని సమకూర్చాడు? 32,000 మందిని సమకూర్చాడు. అక్కర్లేదు రా అబ్బాయి అని 31,700 మందిని పక్కకు దీశాతులు వారేశాడు. దేశానికి ఉపయోగపడేది 32,000 మంది పనివాళ్ళు అక్కర్లా. ఎవరిని కూలికి పెట్టుకున్నాడు ఈయన? అల్లరి జనాన్ని కూలికి పెట్టుకున్నాడు. సమాజానికి అల్లరి జనం కాదు కావలసింది, సమాజానికి కావలసింది పనివాడు. అత్యున్నత స్థాయిలో ఉన్న విలువలను గిద్యోను లాంటి వాళ్ళు స్థాపించిన విలువలు, దెబోరా లాంటి వాళ్ళు స్థాపించిన విలువలు, అలాగే ఒత్నీయేలు లాంటి వాళ్ళు స్థాపించిన విలువలు, ఒక్క అభిమేలకు లాంటి వాడు వచ్చి సర్వనాశనం చేసేస్తే దాన్ని మనం ఏమనాలి చెప్పండి? నాకు అర్థం కాదు. మీరు చూడండి అభిమేలకు స్టోరీ చూడండి. అభిమేలకు స్టోరీలో ఎక్కడైనా ఇంత ప్రార్థన కనిపిస్తుందేమో మీరు చూడండి చూడండి. అభిమేలకు దేవుని దగ్గర వేడుకున్న మనవి ఏమైనా కనబడుతుందేమో చూడండి. గిద్యోను ప్రార్థించాడు, దెబోరా ప్రార్థించింది, ఒత్నీయేలు ప్రార్థించాడు, యెహూదు ప్రార్థించాడు, కానీ అభిమేలకు ప్రార్థించాడా? అభిమేలకు దేవునికి ఏమైనా విధేయత చూపాడా? అభిమేలకు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని చిత్తాన్ని ఏమైనా అడిగాడా? ఏ గుళ్ళ నుంచి వచ్చిందండి ఇతనికి సపోర్టు? అన్యుల యొక్క గుళ్ళల్లో నుంచి సపోర్టు తీసుకొని దేవత యొక్క గుళ్ళో నుంచి 70 తులాల వెండి తీసుకొచ్చిస్తే అల్లరి జనాన్ని కూలికి పెట్టుకొని అతని చేతిలో అట్టి పెట్టుకొని ఎవరిని చంపేశావు నువ్వు? 70 కుమారులైన 70 మందిని అతడు చంపేవతల బారేశాడు. ఒక్క రాతి మీద చంపాడట 5వ వచనంలో.
తర్వాత అతడు ఒఫ్రాలోనను తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులనైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపాను. ఎవరండి వీళ్ళంతా? గిద్యోను యొక్క బిడ్డలు. ఇతనికి సహోదరులేగా? దీనికి సహకరించిన వాళ్ళు ఎవరంటారు? కూలికి పెట్టుకున్నటువంటి వాళ్ళు అతని వశంలో ఉన్నారు కదా. అందుచేత ఆ కూలి వాళ్ళంతా కూడా అంతే బుచ్చర్స్ లాగా కట్ చేయడమే వీళ్ళ పని. ఒక్క రాతి మీద వాళ్ళందరినీ చంపేశాడు. ఇతడు మాత్రమే ఒక చిన్న కుమారుడు, యెరుబ్బయలు యొక్క చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నాడు. ఒక్కడు తప్పించుకున్నాడు, మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. షెకెములోనికి అతడు మస్తకి వృక్ష క్రిందికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా అభిమేలకును రాజుగా నియమించేసుకున్నారు. ఈ సంగతి యోతాముకు తెలిసింది. చిన్న పిల్లోడు పాపం ఏం చేయలేడు, మారిపోయి దాక్కున్నవాడు, ఏం మాట్లాడలేడు. ఇది తెలిసినప్పుడు అతడు గెరేజేము కొండ మీదకి వెళ్ళి కొండ యొక్క కొప్పున నిలిచి ఎలిగెత్తి షెకెము వాసులందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. షెకెము యజమానులారా, మీరు నా మాట వినండి. మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మాట వినును. చిన్న పిల్లోడు వెళ్ళి షెకెము యజమానులారా నా మాట వినండి అని పిలిచాడు. పిలుస్తూ ఒక చిన్న స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పి ఏమంటాడంటే, మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో అన్న తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. చెట్లట తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనస్సు కలిగి బయలుదేరాయట. షెకెము వాళ్ళతో చెప్తున్నాడు, మాకు ఒక రాజు కావాలి. గిద్యోను తదనంతరం షెకెము వాళ్ళకు ఒక రాజు అవసరమయ్యాడు. ఎవరిని పెట్టుకుందామా అని అనుకుంటున్నారు వీళ్ళు. మొత్తానికి ఈలోపుగా అభిమేలకేమో వాళ్ళ మేనమామల్ని పంపించేసేసి పబ్లిసిటీ చేయించుకున్నాడు. మొత్తానికి మనకు అభిమేలకు సరిపోతాడు అని అనుకుని, మనవాడే కదా అనుకుని అతన్ని నియమించుకోవడానికి వీళ్ళు పూనుకున్నారు. మిగిలిన వాళ్ళెవరూ కూడా దేశాన్ని సంరక్షించడానికి మేము వస్తామని ఎవరు అనలా. దానికి యోతాము గారు చిన్న పిల్లవాడైనా గానీ ఒక స్టోరీ చెప్పాడు. చెట్లన్నీ కూడా తమ మీద రాజుగా నియమించుకోవడానికి వెళ్ళి ఒలీవ చెట్టును అడిగారు. ఒలీవ చెట్టు నా డ్యూటీ అది కాదు అంది, నాకు వేరే డ్యూటీ దేవుడు ఇచ్చాడు. దేవుణ్ణి మానవులని సంతోష పెట్టడానికి ఒక తైలాన్ని నేను ఇవ్వాలి, ఆ తైలం ఇవ్వడం నా డ్యూటీ. అందుచేత మీ మీద రాజుగా ఉండి పొట్టిగా ఇటు అటు ఊగుతూ సరదాగా రెత్తనం చేస్తానా ఏంటి నేను, నా వద్దు నాకు వద్దులే బాబు అని అంది. ఆ తరువాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టును అడిగారు. అంజూరపు చెట్టు అందట నా మాధుర్యాన్ని నా మంచి ఫలమును ఇయ్యక నేను మానుదునా, మీ మీద ఊగుదునా అని అంది. ఇది కూడా అది నా డ్యూటీ ఇది కాదు అంది. ఆ తరువాత ద్రాక్షవల్లి దగ్గరకు వెళ్ళారు. ద్రాక్ష చెట్టు అడిగారు. అదందట దేవుణ్ణి మానవులను సంతోష పెట్టే నా ద్రాక్షారసాన్ని ఇవ్వడం మానివేసి చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగడానికి నేను వచ్చేదనా అని అంది. లీడర్ లేకుండా పోయాడు. ఎవరికి? ఇజ్రాయెల్కి లీడర్ లేకుండా పోయాడు. వీడిని పెట్టుకుందామంటే వీడు నా డ్యూటీ వేరన్నాడు, వాడిని పెట్టుకుందామంటే వాడు నా డ్యూటీ వేరన్నాడు, వీడిని పెట్టుకుందామంటే డ్యూటీలు వేరన్నాడు. వీటన్నిటినీ కూడా మూడు చెట్లతో పోల్చాడు. ఒకటి ఒలీవ చెట్టు, రెండు అంజూరపు చెట్టు, మూడు ద్రాక్ష చెట్టు. వాటికి తెలుసు సమాజానికి ఏమివ్వాలో, కానీ మనకు తెలియట్లేదే. సమాజానికి మానవులకు ఏమివ్వాలో, దేశానికి ఏం చెయ్యాలో, సమాజానికి ఏం చెయ్యాలో ఒలీవ చెట్టుకు తెలుసు, అంజూరపు చెట్టుకు తెలుసు, ద్రాక్ష చెట్టుకు తెలుసు. అవి యాక్సెప్ట్ చేయలా, మా పని మేము చేసుకుంటాం, మేము మాది ప్రయోజనకరమైన పనే గాని రెత్తనం చేసే పని కాదు అవి. అవి నిరాకరించాయి. రెత్తనాలు వేరు, సమాజానికి ప్రయోజనం చేకూర్చడం వేరు. హరిపాలన అంటే పెత్తనం చేయడం కాదమ్మా. హరిపాలన అంటే దేవునికి ఏమి చెల్లించాలో, దేవునికి మహిమ రావాలి, సమాజానికి ప్రయోజనం కావాలి. ఒలీవ చెట్టు సమాజానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, దేవునికి కూడా మహిమ తెస్తుంది తన తైలంతో. అలాగే అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇవన్నీ కూడా దేవుణ్ణి మానవులను సంతోష పెట్టే ఒక అద్భుతమైన ప్రొడక్షన్ దాంట్లో ఉంటుంది. అందుచేత అవి నిరాకరించాయి. ఇప్పుడు ఇవన్నీ కలిసి చెట్లన్నీ కలిసి ఇక ఎక్కడ కుదరలేదని అప్పుడు ఒక ముండ్ల పొద్ద దగ్గరికి వెళ్ళి మనవి చేశాయి. చూడండి అక్కడ వాక్యంలో వ్రాయబడింది 14 వచ్చిన, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యుద్ధ మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి ఆహ్వానించిందట. ఏ చెట్టు అండి? ఒలీవ చెట్టుకు లేదు ఆశ, అంజూరపు చెట్టుకు లేదు ఆశ, ద్రాక్ష చెట్టుకు లేదు ఆశ,
కానీ ఏ చెట్టుకు పుట్టిందండి ఆశ? అసలు ముండ్ల చెట్టు నుంచి ఏ కాయలు వస్తాయని మీకు నాకు అర్థం కాదు. ఏం కోసుకు తిందామని ముళ్ళ చెట్టును ఆశ్రయిస్తున్నారండి? ముళ్ళ చెట్టు దగ్గరకు వెళితే ముళ్ళ చెట్టు దగ్గర నుంచి ఏం కాయలు వస్తాయండి మీకు? రండి, నా నీడను ఆశ్రయించండి అని పిలిచిందట. ఇది వచ్చారుగా నా దగ్గరికి రండి అని. పాపం ఇశ్రాయేలీలు షెకెము వాళ్ళంతా కూడా వెళ్ళి ముళ్ళ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నా నీడను ఆశ్రయించండి, విశ్రాంతి తీసుకోండి అని ముళ్ళ చెట్టు పిలిచింది. ముళ్ళ చెట్టు కిందకి వెళ్ళారు. ఏమవుతుంది బాబు నానా చెప్పండిమ్మా? అటు కదిలినా ఇటు కదిలినా ముళ్ళు గుచ్చుకుంటుందిగా, గుచ్చుకుంటాంది. ఇక అంతే. ఏంట్రా బాబు ఈ ముళ్ళేంటి, ఇదేంటి, ఇదేంటి? ఏదో హాయిగా ఉంటుంది అనుకున్నాం, కానీ హాయిగా ఉంటుంది అనుకుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఏంటి? ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఏంటి అని చెప్పి మెల్లగా సనగడం మొదలుపెట్టే. ఎవరు మిగిలిన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ముళ్ళు గుచ్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత గొణగడం మొదలుపెట్టారు, సనగడం మొదలుపెట్టారు. రే సణుగుతారంటరా మీరు, గొణుగుతారా అని చెప్పి తగలెట్టేస్తా మిమ్మల్ని అందరినీ అని ఏకంగా తగలబెట్టడం మొదలుపెట్టింది ఈ చెట్టు. నేను నన్ను ఆశ్రయించండి, నా నీడలో చేరండి, కాముగా కూర్చోండి. నేను గుచ్చినా కదలకూడదు, ముళ్ళు దిగినా మీరేం మాట్లాడకూడదు, మీకేం జరిగినా సెప్టిక్ అయినా మీరు మాట్లాడకూడదు, మీ కాళ్ళు ఏళ్ళు తీసేసినా మీరు మాట్లాడకూడదు. నోరు తెరిచావా? ఏమనుందో చూడండి. అక్కడ నీ నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును. అసలు ఎవరికైనా బుద్ధి ఉందా నాకు అర్థం కాదు. లెబానోను దేవదారు చెట్లు ఎవడైనా కాలుస్తాడా? లెబానోను దేవదారు చెట్లతో ఏం కడతారో తెలుసా మీకు? రాజమందిరాలు కడతారు. దేవదారు చెట్లతో సరంబి వేసిన ఇండ్లు, దావీదు నివసించిన ఇండ్లు కూడా దేవదారు మ్రానులతో కట్టబడ్డాయి. దేవాలయానికి ఉపయోగించినటువంటి కర్ర దేవదారు మ్రానులు. సమాజానికి ఉపయోగపడింది లెబానోను దేవదారు యొక్క వృక్షాలు. ఇప్పుడు ఈ ముళ్ళ కంపలో నుంచి అగ్ని బయలుదేరి ఏమైంది? లెబానోను దేవదారు వృక్షాలను కాల్చేసిందట. ముళ్ళ కంపను ఆశ్రయించడం ఎందుకు? సమాజ నిర్మాణానికి ఉపయోగపడే దేవదారు కర్రలు, లెబానోను వృక్షాలు, సమాజానికి ఉపయోగకరమైనటువంటి అద్భుతమైన కలప. ఎన్నో ఎన్నో కట్టడాలు కట్టేసుకోవచ్చు, ఎన్నో నిర్మాణాలు చేసుకోవచ్చు. ప్రపంచాన్ని అంతటినీ కూడా నిర్మాణాలు చూడ్డానికి ప్రపంచాన్ని మనం ఆకర్షించవచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? లెబానోను దేవదారు వృక్షాలను కూడా కాల్చివేసేటట్లుగా ఈ ముళ్ళ కంపలో నుంచి అగ్ని బయలుదేరి వెళ్ళింది. అంటే దీంట్లో నుంచి సమాజానికి ప్రయోజనం వచ్చిందా లేకపోతే సమాజానికి నాశనం వచ్చిందా? చూడండి, మీకు ముళ్ళ చెట్లు కాల్చేస్తాయి అని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి 16వ వచనంలో, నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను విడిపించాను. వాళ్ళ నాన్న పేరేలా ఎత్తుతాడండి, నాకు అర్థం కాదు. ఈయన ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోతాము మాట్లాడుతున్నాడు, అభిమేలకు కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. యోతాము చెప్పాడు ఏమని స్టోరీ ఎంతో చెప్పాడు, ఇదంతా ఇలా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ముళ్ళ కంప ఏమయ్యింది? మీరు నా నీడను ఆశ్రయించండి అని కోరింది. ఒకవేళ నీడను ఆశ్రయించకపోతే మీరు గనక లేకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చేస్తుంది అని చెప్పి చెప్పాడు అని చెప్తూ ఇప్పుడు యోతామేమంటున్నాడో తెలుసా? యోతాము మిగిలిన వాళ్ళతో చెప్పాడు, నా తండ్రి తన ప్రాణాన్ని నిర్లక్ష్య పెట్టి మిమ్మల్ని కాపాడాడు, అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారుడైన 70 మంది మనుష్యులను చంపి అతని పనికట్టే కుమారుడైన అభిమెలకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు, అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు, అభిమెలకును రాజుగా నియమించుకునే విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అభిమెలకునందు సంతోషించుడి, అతడు మీయందు సంతోషించునుగాక. లేని ఎడల అభిమెలకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అభిమెలకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడిన అభిమెలకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించాను. యోతాము బ్రహ్మాండమైన స్టోరీ చెప్పాడు. కానీ స్టోరీ చెప్పి మిగిలిన ప్రజలతో ఏమంటున్నాడో తెలుసా? అతని మీద తిరుగుబాటు చెయ్యండి అని ఒక్క మాట కూడా చెప్పాల. యోతాము అతని మీద తిరుగుబాటు చెయ్యండి అని చెప్పాల. ఒకవేళ మీరు చేసింది మీకు రైట్ అని మీకు అనిపిస్తే అభిమెలకునందు సంతోషించుడి,
అతడు మీ యందు సంతోషించును గాక అన్నాడు. అంతే అభిమేలకు నందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించును గాక అన్నాడు. ఎక్కడ రెబెలియస్ యాటిట్యూడ్ లేదు. ఎవరి దగ్గర? యోతాము దగ్గర ఏ విధమైన తిరుగుబాటుకు పురికొల్పడం లేదు. స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పేసేసి ఇప్పుడు మీరు ఒకవేళ గనక చేసింది మంచి అనుకుంటే, నా తండ్రేమో మీ కొరకు తన ప్రాణాన్ని నిర్లక్ష్య పెట్టి మిమ్మల్ని కాపాడాడు మిద్యానీయుల చేతిలో నుంచి. ఇంత కాపాడినటువంటి నా తండ్రిని మీరు ప్రక్కన పెట్టి వేశారు. ఇవాళ అభిమేలకును ఎన్నుకున్నారు. అతని పనికత్తె యొక్క కుమారుడైనటువంటి అభిమేలకును మీరు ఎన్నుకున్నారు. ఒకవేళ మీరు న్యాయంగానే ప్రవర్తించారు అని మీరు అనుకుంటే, మీరు యథార్థంగానే ప్రవర్తించినట్లుగా మీకు తోస్తే, మీరు అతని యందు ఆనందించండి, అతడు కూడా మీ యందు ఆనందించునుగాక. యోతాము చిన్నవాడైనా కానీ, యోతాము దేశక్షేమాన్ని కోరుకుంటున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. అందుచేత షెకెము వాసులను పిలిచి, మీరు అన్యాయం చేశారు, మీరు దుర్మార్గం చేశారు, మీరు తప్పు చేశారు అని వాళ్ళని ఎవరిని ఏమీ అనలా. కానీ యోతాము చెప్పిన మాట ఏమిటంటే, అభిమేలకు నందు సంతోషించండి, అతడు కూడా మీ యందు సంతోషిస్తాడు అని చెప్తూ ఆయన అన్నాడు, లేని ఎడల అభిమేలకు మీరు ఏమాత్రమైనా తేడాపాడా చేస్తే, అభిమేలకు గనక మీరు వ్యతిరేకంగా ఉంటే, అభిమేలకు ఎవరు ఇప్పుడు ఈ స్టోరీలో అభిమేలకు ఎవరండి? ఏ చెట్టు? ఒలివ చెట్టు కాదా? అంజూరపు చెట్టు కాదా? ద్రాక్ష చెట్టు కాదా? ఏ చెట్టు అండి? మరి అభిమేలకు నన్ను సంతోషించడం సాధ్యమవుతుందా? కాముగా ఊరుకోండి బాబు, ఏం మాట్లాడకండి, హాయిగా రెస్ట్ తీసుకోండి, సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు. సంతోషంగా లేకపోతే మీరు ఏమైనా గనక ఇబ్బంది కలిగిస్తే, అభిమేలకులో నుండి అగ్ని బయలుదేరి ఏం చేస్తుంది? మిమ్మల్ని కాల్చేస్తుంది. ఆ తర్వాత గొడవలు పెరుగుతాయి. గొడవలు పెరిగితే షెకెము ఇంటి వాళ్ళ నుంచి అగ్ని బయలుదేరి ఎవరిని కాల్చేస్తుంది? అభిమేలకును కాల్చేస్తుంది. ఆహా, అంటే స్టోరీ ఏమైపోయింది? ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే స్టోరీ మిగిలిందా మనకి? నన్ను నువ్వు నిన్ను నేను తగలబెట్టుకునే స్టోరీ మిగిలిందా? వైషమ్యాలు పెరిగాయా? లేకపోతే సరి అయినటువంటి ఒక క్రమబద్ధమైన జీవిత విధానం ఏమైనా వచ్చిందా? మీరు ఆలోచించండి. ఇది యోతాము ఈ స్టోరీ చెప్పేసేసి, బాబు ఎందుకు అనవసరంగా గొడవ, ఇది న్యాయంగానే మీకు అనిపిస్తే ఆయనకు లోబడి ఉండండి, ఆయన ఎందు ఆనందించండి అని చెప్పి చెప్పేసేసి పారిపోయి ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడు. అభిమేలకు 3 సంవత్సరాలు పరిపాలన చేశాడట. పరిపాలన చేసిన తర్వాత యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమేలకును వారి సహోదరుని మీదికి, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికి వచ్చునట్లు, వారు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చునట్లు, దేవుడు అభిమేలకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపాను. ఇప్పుడు ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారండి? అభిమేలకును ఇంకా ఎవరు ఫ్రెండ్స్ అయ్యారు? షెకెము వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. వారిద్దరి మధ్యలో కొన్ని కమిట్మెంట్స్ ఏర్పడ్డాయి. రమ్మంటే ఈయన రాజును నియమించుకున్నారు, నేను మీకు అన్ని రకాలైన సౌకర్యాలు ఇస్తా, మంచి నీడిస్తా, మంచి చాలా హాయిగా ఉంటుంది, ఒలీవ చెట్టు నీడ బాగుంటుందా, ముళ్ళ చెట్టు నీడ బాగుంటుందా, అంజూరపు చెట్టు నీడ బాగుంటుందా, ముళ్ళ చెట్టు నీడ బాగుంటుందా, ద్రాక్ష చెట్టు పందిరి కింద పడుకోవడం బాగుంటుందంటారా, లేదా ముళ్ళ చెట్టు కింద పడుకోవడం బాగుంటుందంటారా, ఈ ముళ్ళతో ఇబ్బంది ఎందుకురా బాబు అని చెప్పి ముళ్ళ కంపను కాల్చేద్దామని చెప్పి అనుకున్నారట షెకెము వాళ్ళు. ముళ్ళ కంపతో మనకేం ప్రయోజనం లేదు, ముళ్ళ కంపను కాల్చేద్దామని. రే, నన్ను కాల్చడానికి ప్లాన్ చేస్తారంటరా అని చెప్పి అనుకుని ఇదేం చేసింది, ముళ్ళ కంపలో నుంచి అగ్ని బయలుదేరి వెళ్ళి లెబానోను దేవదారు వృక్షాలను కాల్చేసింది. ఒక లెబానోనులో ఉన్నటువంటి ఒక వృక్షం చచ్చిపోతే, కాలిపోతే ఎంత నష్టం కలుగుతుందో మీకు తెలుసా? ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో కలిగినటువంటి విషాగ్ని జ్వాలలను గురించి మీరు విని ఉంటారు. 200,000 జీవులు, 200,000 పశువులు కాలిపోయారు. 200,000 జీవులు, పులులు, సింహాలు, అలాగే రకరకాలైన జంతువులు అడవికి నిప్పంటుకొని మొత్తం కంప్లీట్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అడవులన్నీ తగలడిపోయి 20,000,000 పైగా మూగజీవులు చచ్చిపోయారు. 1,000,000 మంది ప్రజలు చచ్చిపోయారు. ఎంత ప్రయోజనకరమైంది పోయిందో తెలుసా మీకు? కాలిపోతే కాలిపోయింది అనుకుంటామేమో, సంబరమా మనకేమన్నా? ముళ్ళకంప కాదు కాలింది, ముళ్ళకంపతో పాటుగా ఏం కాలిపోయాయి? విలువైనటువంటి ప్రయోజనకరమైనటువంటి
సమాజానికి ఉపయుక్తమైనటువంటి వంట కలప కాలిపోయింది, నిర్మాణపు కలప కాలిపోయింది, కావలసినటువంటి ఎన్నో ఎన్నో అద్భుతమైన పనిముట్లు తయారు చేసుకోవడానికి లెబానోను దేవదారు వృక్షాలతో మందస్సాలు తయారు చేసేవాళ్ళు ఆ రోజుల్లో, దేవాలయానికి కావలసిన పనిముట్లు తయారు చేసేవాళ్ళు ఆ రోజుల్లో, ఇళ్లలో కావలసినటువంటి సరంబీ వేసిన ఇండ్లు దేవదారు మ్రానులతో సరంబీ వేసి ఇండ్లు కట్టుకునేవారు, దేవదారు మ్రానులతోనే మంచాలు తయారు చేసుకునేవారు. సొలొమోను ఇంట్లో మంచాలు ఉండేవి దేవదారు మ్రానులతో. ఇప్పుడు ఒక పనిముట్లు లేకుండా పోయిందిగా, ఇళ్లలో పనిముట్లు లేవు, దేవాలయానికి పనిముట్లు లేవు, సమాజానికి పనిముట్లు లేవు. తప్పు గిజ్జుందా? ఏ శక్యము యజమానులైతే అతన్ని రాజుగా నియమించారో, ఏ శక్యము యజమానులైతే అతనితో రాజీ పడ్డారో, ఏ శక్యము వాళ్ళైతే అతనితో సంధి చేసుకున్నారో, ఆ శక్యము వాళ్లే ఇప్పుడు ఎవరి మీద తిరగబడ్డారు? అభిమేలకు మీద తిరగబడ్డారు. అభిమేలకు సామాన్యుడా, తన మీద తిరగబడితే ఊరుకుంటాడా? ఒక్కడిని తీసుకుని వెళ్ళి పూర్తిగా దహించి వేసేటట్లుగా చేసేసాడు. వాళ్ళ లైఫ్ అంతా కూడా ఖండమైపోయేటట్టయిపోయిందంట. అందువలన ఏం జరిగిందన్నాం మనం? ఇప్పుడు దేవుడు ఇంటర్ఫేర్ అయ్యాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరెవరికి శక్యము వాళ్ళేమో ముళ్ళు గుచ్చుకుంటూ బాధపడుతున్నారు, అభిమేలకేమో ముళ్ళు ముళ్ళుగా తయారైపోయి ముళ్ళు గుచ్చుతున్నాడు. సుఖం లేదు, నెమ్మది లేదు, అయోమయ పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. నోరు తెరిచి ఎవరితోనో చెప్పుకుందాము అని చెప్పంటే ఆ నోటి పళ్ళు ఎక్కడ రాలగొడతారు అని భయం వేస్తుంది ఎవరికి, వాడికి మెడ ఎక్కడ విరగొడతారు అని భయం వేస్తుంది. అందువలన ప్రతి ఒక్కడు నోరు మూసుకుని ఊరుకుంటే ఏం జరిగిందో తెలుసా అండి? దేవుడు ఈ ఇద్దరి మధ్యలో, ఎవరిద్దరి మధ్యలో, అభిమేలకు శకెము వాళ్లకు మధ్యలో వైరము కలగ చెయ్యడానికి ఒక దురాత్మను పంపాడట. దేవుడు ప్రవేశించాడు మధ్యలోనికి. ఏం జరిగింది? అభిమేలకు చంపిన 70 మంది మనుషులను బట్టి, అలాగే అతడు చేసిన ద్రోహ ఫలాన్ని బట్టి, అలాగే అతని చేతులను బలపరిచిన శకెము యజమానుల మీదికి కూడా కీడు వచ్చేటట్లుగా దేవుడు అభిమేలకు శకెము యజమానులకు వైరము కలిగేటట్లు చేశాడు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది జరగబోతుంది, దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? శకెము యజమానులు అభిమేలకును బలపరిచారు, అభిమేలకు శకెము వాళ్లతో చేతులు కలిపాడు, అభిమేలకు శకెము వాళ్ళను వంచాడు, మోసం చేశాడు, శకెము వాళ్ళను తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందండి? అభిమేలకు 70 మందిని వచ్చిన తర్వాత ఏమైనా మంచి కార్యక్రమం చేశాడా అంటే లేదు. ఏం చేశాడు? ఇతడు చేసిన మంచి ఏంటి? 70 మంది తన సహోదరులను చంపేశాడు, వారి ఇళ్లను కూల్చేశాడు, వాళ్లకు ఏమి దిక్కు మొక్కు లేకుండా చేసేసాడు. ఉన్న ఒక్కడేమో భయపడి పారిపోయాడు, ఇక ఆధారం లేదు, మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఇది పరిస్థితి. శకెము వాళ్ళ యొక్క పాత్ర ఉందా లేదా? ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇలాంటి దౌర్భాగ్యకరమైన కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే దాని వెనక మాల మద్దతు ఇచ్చిన మనుష్యులను గురించి ఆలోచించాలి మనం. తప్పుకు సపోర్ట్ చేస్తే రేపొద్దున దాని ఫలితాన్ని మనం అనుభవించక మానం. మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంది? ఇప్పుడు అభిమేలకు మద్దతు ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు శకెము వాళ్లకు అభిమేలకు మధ్యలో వైరము కలిగేటట్లుగా దేవుడు దురాత్మను పంపాడు. దురాత్మ వచ్చి వీరిద్దరి మధ్యలో చేరాడు అంతే. ఇప్పుడు ఉండండి సఖ్యతగా. యోతాము మీకు అడ్డం రాడు, యోతాముకు భయం వేసి పారిపోయాడు. అలాగే మిగిలినటువంటి పాపం అమాయకులైన ప్రజలందరూ బిక్క చచ్చిపోయి వెళ్ళి దాక్కున్నారు, వాళ్ళు ఎవడు అడ్డం రాడు. మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఎవడు ఏమి చెయ్యగలిగే స్తోమత ఎవడికి లేదు, ఎవడు మీకు కీడు చేయలేడు, కానీ మీకు మీరే కీడు చేసుకుంటారు. అది జరుగుతుంది సమాజానికి. ఏం జరుగుతుందో తెలుసా? మీకు మీరే కీడు చేసుకుంటారు. నిన్నటి రాక బాయి 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 అనుకున్నవాడు ఒక్కడికి ఒక్కడు గోతులు తవ్వుకోవడం మొదలు పెట్టేశారు ఆల్రెడీ. శకెము వాళ్ళు అభిమేలకు విషయంలో గోతులు తవ్వుతున్నారు, అలాగే అభిమేలకు శకెము వాళ్ళ విషయంలో గోతులు తవ్వుతున్నాడు. ఎక్కడ దొరుకుతారా, ఎవడిని కబలిద్దామా అనేటువంటి దారిలో ఉన్నాడు. దురాత్మ వచ్చి వీడికి చెప్పాల్సింది వీడికి చెప్తున్నాడు, వాడికి చెప్పాల్సింది వాడికి చెప్తున్నాడు. వీడికి వాడికి మధ్యలో వైరం ప్రారంభమైంది. ఈ వైరంతో అట్టుడికినట్లుగా దేశం కాస్త అయోమయ పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అంతేకాదు, తర్వాత జరిగింది ఏంటో తెలుసా? దురాత్మను పంపితే అప్పుడు శకెము యజమానులు అభిమేలకును వంచించిరి. ఇంతకుముందు చేతులు కలిపిన వాళ్ళేగా వీళ్ళు,
ఇంతకు ముందు అభిమేలకుతో చేతులు గడిపినాళ్లేగా. గిద్యోను యొక్క కొడుకులు చావడానికి కారకులు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళేగా. ఇప్పుడు దురాత్మ వచ్చేసరికి షెకెము యజమానులు ఎవరిని వంచారు? వంచకురా, వంచబడదవు అని ఉంది ఒక మాట. 10 మందిని వెంటేసుకొని సమాజాన్ని వంచిస్తావు నువ్వు, దేశాన్ని వంచిస్తావు నువ్వు, ప్రజలను వంచిస్తావు నువ్వు. సమాజంలో ఉన్నటువంటి మంచిని అంతటిని నిర్మూలన చేయడమే ధ్యేయంగా వంచన వంచన వంచన. రేపు పొద్దున నువ్వు ఎవరిని వంచావో, ఎవరి ద్వారా వంచావో, వాళ్లే నీకు ఎవరెవరు సపోర్ట్ చేశారో, వంచడానికి ఎవరు నీకు మద్దతు ఇచ్చారో, ఎవరు నీ గెలుపుకు కారణమయ్యారో, వాళ్లే నిన్ను వంచి వేసి నీ జీవితాన్ని తుదమట్టుకు నాశనం చేసే పరిస్థితి వచ్చేస్తుంది. అదే జరుగుతుంది. వాళ్ళు వంచారు. అంత మాత్రమే కాదు, ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్రను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారిని అందరినీ దోచుకొని. ఎవరు దోచుకున్న దోచుకోవడం మొదలుపెట్టినాళ్ళు ఎవరు? ఇప్పుడు షెకెము వాళ్ళు దోచుకోవడం ప్రారంభించారు. ఎప్పుడైతే షెకెము వాళ్ళు అభిమేలకును వంచి మార్గంలో వెళ్ళుతున్నటువంటి వాళ్ళను, ఎందుకంటే వీళ్ళందరికీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో లేదు, తిండి లేదు, ఏమీ లేదు, అన్ని అయోమయ పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి మేము మోసపోయాంరా బాబు, ఈ ముళ్ళ చెట్టు తినడానికి ఒక పండు కూడా మాకు ఇవ్వడం లేదు, కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి దారి దోపిడీలు చేసేసి మోసం చేయాలి అని చెప్పి మోసం చేయడం మొదలుపెట్టారు. మరి ఎట్లా బతుకుతారండి పాపం? ఇంతకుముందు ఎక్కడా ఇంత దారుణం లేదు. విద్యానీయులు వచ్చినా కూడా ఇంత దారుణం లేదు. విద్యానీయులు కూడా చంపలా, ఇట్లా విద్యానీయులకు కొంచెం మేనరిజం ఉంది, ఫిలిస్తీయులకు కొంచెం మేనరిజం ఉంది, అమోరియులకు మేనరిజం ఉంది కొంచెం. వాడు ఎవరిని చంపాలో వాళ్ళని చంపారు కానీ అందరినీ చంపలా. కానీ అభిమేలకు దగ్గరకు వచ్చేసరికి అస్సలు రేపొద్దున నాకేమైనా నష్టం కలుగుతుందేమో అనుకొని వరుస పెట్టేసేసి అసలు దేశానికి చేయాల్సిన సేవ చేయకుండా ఏ తన సహోదరులను కూడా కలుపుకుని చేయొచ్చుగా, పరిపాలన చేయొచ్చుగా. భగవంతుడు నాకు ఈ అధికారం ఇస్తున్నాడయ్యా, షెకెము వాసులందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, కాబట్టి మనం అందరం కలిసి దేశ క్షేమానికి ఉపయోగపడదాం. రేపు ఏ మిజ్జానీయులు మన మీదకి రాకుండా, ఏ గిజ్జోనీయులు రాకుండా మన గోడలను పటిష్టం చేసుకుందాం, మనం డెవలప్మెంట్ సాధిద్దాం, మనం మన యొక్క దేశం అన్ని దేశాల కంటే కూడా అభివృద్ధి పదంలో నిలబెట్టుకుందాం అని తన తమ్ముళ్లను తన అన్నయ్యలను పిలిచి వాళ్ళందరితో కలిసి పనిచేయొచ్చు కదండి, వాళ్ళని చంపేసి ఏం చేస్తావా? నాకు అర్థం కాదు. వాళ్ళతో కలిసి పనిచేసుకునేదానికి పరిస్థితి చాలా భయంకరంగా తయారైంది. అందుచేత ఇప్పుడు అభిమేలకు తెలపబడగానే అభిమేలకు కాస్త ఇప్పుడు వీళ్ళతో పోట్లాటకు దిగాడు. దాంతో వేరే వాళ్ళందరూ కలిసి షెకెము యజమానులు వెళ్ళి గాలు అనే ఇంకొక అతన్ని ఆశ్రయించారు. స్టోరీ చూసుకోండి, గాలు అనే అతన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళా ఇంకా వెళ్ళి అభిమేలకును దూషించడం మొదలుపెట్టారు. 27వ వచనంలో వాళ్ళు అన్నపానాలు పుచ్చుకొని అభిమేలకును దూషించారు. అంతేకాదు, అభిమేలకు ఎవడు, ఏ పార్టీ వాడు, షెకెము ఏ పార్టీ వాడు, అతనికి మనమెందుకు దాసులం కావాలి అని ఇప్పుడు నిన్న మొన్నటి రాకానేమో జై కొట్టినోళ్ళు ఇప్పుడు అతడెవడు అతడెవడు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. మధ్యలో కొంతమందితో వీళ్ళు లాలూచి పడ్డారు, ఏదేదో జరిగిపోయింది. చివరికి ఏం జరిగిందంటే అభిమేలకు భయంకరమైనటువంటి వినాశనాన్ని సృష్టించాడు. అభిమేలకు ఎవడు అని అన్నారు కదా, ఇది నీవు తృణీకరించిన జనం కదా అని చెప్పి అంటూ వీళ్ళందరూ కూడా అభిమేలకుతో యుద్ధం చేయడానికి పూనుకున్నారు. అభిమేలకు అతన్ని తరిమాడు, గాలును తరిమాడు. గాలు నాయకత్వం వహిస్తే మొత్తానికి అతడు కాస్త అభిమేలకు అతన్ని తరిమితే అభిమేలకు పారిపోయాడు. ఆ తరువాత జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. ఇక్కడ 44వ వచనం దగ్గరకు వద్దాం. అభిమేలకును అతనితోనున్న తెగలును ఇంకా సాగి పట్టణపు గవిని ప్రవేశమునొద్ద నిలువగా 2 తెగలు పరిగెత్తి పొలములలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఆ దినమంతయు అభిమేలకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. ఎవరు చేసిన పనిదే? అభిమేలకు చేసిన పని. అభిమేలకు శత్రువులతో పోరాడాడా లేకపోతే దేశస్థులతో పోరాడాడా? మిద్యానీయులను చంపాడా లేకపోతే ఫిలిస్తీయులను చంపాడా అమోరీలను చంపాడా? తన సొంత దేశస్థులు, ఒక పట్టణ వస్తులు, ఒక గ్రామస్తులు,
లేక ఒక ప్రాంతస్తులు అతనికి సపోర్ట్ చేయలేదట, అందుకని ఆ ప్రాంతాన్ని తగలబెట్టేశాడండి. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బెరీతు గుడి యొక్క కోటలలోనికి చొరబడ్డారు. ఇది అభిమేలకు తెలిసింది. అభిమేలకు వెళ్లి గొడ్డలి చేత్తో పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మలు నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని, నేను దేని చేయుట మీరు చూచితురో, మీరును నేను చేసినట్లుగానే దాన్ని త్వరగా చేయుడని తన ధనులతో చెప్పాడు. అభిమేలకు కూడా కొంచెం వాళ్ళ యొక్క తండ్రి స్ట్రాటజీ వాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళ నాన్న ఇదే డైలాగు వాడాడు. ఎవరు? గిద్యోను. ఏమన్నాడు? నేను ఏమి చేయుట మీరు చూతురో, అదే పని మీరు చెయ్యండి అన్నాడు. మట్టి కొండలు భుజాల మీద పెట్టాడు, 300 మంది మీద పెట్టేసేసి, నేనేం చేస్తానో అదే మీరు చెయ్యండి అన్నాడు. అంతే. వీళ్ళందరూ కూడా ఒకనొక టైం వచ్చింది, మట్టి కొండను పగలగొట్టి దివిటీలు వెలిగించారు. 300 మంది దివిటీలు వెలిగించారు. గిద్యోనీయులు పారిపోయారు. అది స్టోరీ కదా, గిద్యోన్ స్టోరీ. ఇప్పుడు అభిమేలకు ఏం చెప్తున్నాడు తెలుసా? వీళ్ళందరూ కొంచెం తిరుగుబాటు చేస్తున్నారని షెకెము వాళ్ళు వెళ్ళి ఒక చెట్టు కొమ్మను ఒకదాన్ని నరికి భుజం మీద పెట్టుకుని మిగిలిన వాళ్ళందరినీ కూడా రే నరకండ్రా అని చెప్పని వాళ్ళందరి చేత కూడా చెట్లు కొమ్మలు నరికించేసి, నేనేం చేస్తానో మీరు కూడా అదే చేయండి అని చెప్పాడు. చెప్పేసేసి ప్రతి ఒక్కరు ఒక కొమ్మ తీసుకొచ్చారు. కొమ్మ తీసుకొచ్చేసి కోట దగ్గర పెడితే ఆ కోటను అగ్ని చేత కాల్చేశారు. అభిమేలకు చేసింది ఏంటి? నిర్మాణం చేశాడా, నిర్మూలనం చేశాడా? ఇప్పుడు అభిమేలకు మొత్తం కోట అంతటిని కాల్చేశాడు. కోట కాలిపోయింది, 1000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత అభిమేలకు తేబెస్సుకు పోయి తేబెస్సునొద్ద దిగి దానిని పట్టుకున్నాడు. ఆ పట్టణాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కి అభిమేలకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమేలకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున తన కపాలము పగిలెను. అప్పుడు అతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపేనని నన్ను గూర్చి ఎవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. అభిమేలకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అభిమేలకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చాను. స్టోరీ ఎంత విషాదాంతం. ఈ నీడలు అన్నీ కూడా మిమ్మల్ని కాపాడవు. భగవంతుని రెక్కల నీడలో దాగి ఉంటే తప్ప మనకు ఎవరికి కూడా క్షేమం కలగదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ స్టోరీ అంతటిలో మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుణ్ణి మహిమపరిచిన సందర్భం ఏమైనా ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థించిన సందర్భం ఏమైనా ఉందా? దేవునికి విధేయత చూపి దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడి జీవితాన్ని మార్చుకున్న ఒక్క చిన్న ఘట్టం ఏమైనా ఉందా? దేవుడు అతనితో ఇంటర్ఫేర్ అయి దేవుడు బలపరిస్తే, నాన్న ఇది వద్దు అని చెప్తే జీవితాన్ని మార్చుకున్న సందర్భం ఏమైనా ఉందా? దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోతే మన మధ్యలోనికి ప్రవేశించేది ఏమిటో తెలుసా మీకు? దురాత్మలు ప్రవేశిస్తాయి. దేవుడు దురాత్మను పంపించాడు. వారికి వీరికి మధ్యలో వైరం కలిగింది. వాళ్ళు వీళ్ళు పొట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిన్నటిదాకా జై అన్న వాళ్ళు ఇప్పుడు మురుగాబాద్ అనడం మొదలుపెట్టారు. డౌన్ డౌన్ అనడం మొదలుపెట్టారు. ఒరే నేను డౌన్ డౌన్ అంటావా, నన్ను డౌన్ డౌన్ అనే వాళ్ళందరినీ చంపేస్తా అంటూ మొదలుపెట్టాడు ఈయన. అంతే, ఇంకా ఆయనకు అధికారం, కంప్లీట్ అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఏ పట్టణం మీదకి వెళితే ఆ పట్టణాన్ని పట్టుకుంటున్నాడు, అక్కడ వాళ్ళని చంపేస్తున్నాడు. వెట్టకేలకు అక్కడ జరిగింది ఏంటో స్టోరీలో కనబడుతుంది కదా. ఒక స్త్రీ వెళ్ళిపోయి లోపల దాక్కున్నారట. వీళ్ళంతా అభిమేలకు భయపడి కొండ శిఖరం మీదకి కోట శిఖరం మీదకి ఎక్కేసేసి దాక్కున్నారు. అభిమేలకు వచ్చేసేసి ఆ కోటను కాల్చేయడానికి, దాన్ని కూడా కాల్చడానికి పథకమంతా రెడీ చేసుకున్నాడు. ఈలోపుగా ఒక ఆడామె పౌరుషం వచ్చింది ఆవిడికి. తన కుటుంబాలు నాశనం అవుతున్నాయి. 1000 మంది ప్రజలు అప్పటికే చచ్చిపోయారు. ఇంకెంతో మంది నాశనానికి రెడీగా ఉన్నారు. అంతే, ఆమె కాస్త ధైర్యం చేసి తెగువ వహించి తిరగలి మీద ఉన్నటువంటి పైరాయి ఏదైతే ఉందో దాన్ని ఎట్లా మోసుకొచ్చిందో తెలియదు ఆడ మనిషి. ఆవిడ ఎంత బలవంతురాలో మొత్తానికి భుజం మీద పెట్టుకుంది వచ్చింది. అభిమేలకు ఆ కోట కిందే తగలబెట్టడానికి మొత్తం కొమ్మలన్నీ తీసుకొచ్చేసేసి ఇంతకుముందు ప్లాన్ చేసినట్టుగా ఇక్కడ కూడా తగలబెట్టడానికి రెడీ చేస్తున్నాడు. ఆకస్మికంగా జస్ట్ అభిమేలకు మీద గురి చూసి పైనుంచి రాయి కాస్త వాడి నెత్తి మీద వేసింది. అభిమేలకు తలకాయ బదిలి వచ్చింది. ఇంకా ఊపిరి ఉండగా ఒక స్త్రీ చంపింది అనేటువంటి పేరు ఉండకూడదు కాబట్టి చంపరా అని చెప్పి పక్కనడికి
ఎవడికో ఆజ్ఞాపించాడు, వాడి కత్తి దూసేసి వీడు ఇలా గిలగెళ్లాడడం కంటే తొందరగా పోవడం మంచి అనుకున్నాడు అని ఉంటా లేపేశాడు. చోరీ ఎంత భయంకరంగా అండి, దేశం ఎంత దెబ్బతినిపోయిందండి. ఇలాంటి పరిస్థితులుంటే శత్రువులు రాకుండా మాంటారండి. ఇటువంటి పరిస్థితులుంటే శత్రువులకు ఇది ఒక అవకాశం కాదా? దేశంలో అనైక్యత ఉంటే, దేశంలో ప్రజల మధ్యలో కుల ఘర్షణలు, మత ఘర్షణలు, అనేకమైన సంఘర్షణలు మన మధ్యలో తలెత్తితే, మన రాష్ట్రంలో తలెత్తితే, మన దేశంలో తలెత్తితే సమాజానికి నష్టం కలగదా? సమాజం దెబ్బతినదా? ఇలాంటి విషాదాంతాలు ఉండకూడదని, ఇలాంటి విషాదాంతాలకు ముందే దేవుడు దురాత్మలను కాక ఆ దురాత్మల బారి నుండి ప్రజలను తప్పించడానికి ఆయన కనువిప్పు కలగ చేయాలని నేను హృదయపూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం.